హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. టీఎస్ ఎంసెట్ 2022కి సంబంధించి సీట్ క్యాన్సిల్ చేసుకుంటే రిఫండ్ అమౌంట్ ఎప్పుడు వస్తుంది, ఎంత వస్తుంది, ఏంటి అన్న కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో అందిస్తాం. సో ఇదే కాకుండా 5,000, 10,000 పే చేసిన వారి అమౌంట్ కూడా ఏంటి, వాళ్ళకి సంబంధించి అన్న డీటెయిల్స్ కూడా క్లియర్గా ఈ వీడియో సెషన్లో మనం మాట్లాడుకుందాం స్టూడెంట్స్. సో ఫస్ట్ అయితే ఒకవేళ ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ తర్వాత కనుక మీరు సీట్ క్యాన్సిల్ చేసుకుంటే 100% అమౌంట్ రిఫండ్ అయిపోతుంది. ఈ విషయం మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా చూడండి. ఇఫ్ ద క్యాండిడేట్ క్యాన్సిల్ ద ప్రొవిజనల్ అలాటెడ్ సీట్ త్రూ ఆన్లైన్ ఆన్ ఆర్ బిఫోర్ ది కట్ ఆఫ్ డేట్, చెప్పిన డేట్ అంటే వాళ్ళు టైం ఇచ్చిన లోపు కట్ చేస్తే కనుక ఫస్ట్ ఫేజ్లో మనకి ఫుల్ ఫీ రిఫండ్, ఎంతైతే పే చేస్తారో ఆ ట్యూషన్ ఫీజు మొత్తం రిఫండ్ అయిపోతుంది. అలా కాదు, ఫేజ్ 2 తర్వాత, ఫేజ్ 2 సీట్ వచ్చిన తర్వాత మీరు క్యాన్సిల్ చేశారు అప్పుడు కేవలం 50% వస్తుంది. అదే కనుక యూనివర్సిటీ కాలేజెస్లో అయితే కనుక 100% రిఫండ్ వస్తుంది, కానీ ప్రైవేట్ కాలేజెస్లో మాత్రం మనకి 50% వస్తుంది. సో 5,000, 10,000 పే చేసిన క్యాండిడేట్స్ పరిస్థితి ఏంటి సార్ అని అడిగితే కనుక, సో మీకు అన్ని ఫేజ్ అయిపోయిన తర్వాత మీ అమౌంట్ మీకు రిఫండ్ అయిపోతుంది, మీరు బాధపడాల్సిన విషయం లేదు. టీఎస్ ఎంసెట్లో ఏదో ఒక సీట్లో కనుక మీరు రిజర్వ్ చేసుకుంటే, అంటే దా ఏదో ఒక సీట్లో మీరు చదివితే కనుక మీ అమౌంట్ మీకు ఖచ్చితంగా రిఫండ్ వచ్చేస్తుంది. సో ఈ ఫేజ్ 1లో క్యాన్సిల్ చేసిన అమౌంట్ కానీ, ఫేజ్ 2లో క్యాన్సిల్ చేసిన అమౌంట్ కానీ, అండ్ ఈ 5,000, 10,000 ఎప్పుడు వస్తుందంటే అన్ని ఫేజెస్ కంప్లీట్ అయిన తర్వాత. వన్స్ అన్ని ఫేజెస్ కంప్లీట్ అయిపోయినాయి, ఓకే టోటల్ ప్రాసెస్ టీఎంసెట్ది క్లోజ్ అయిపోయింది అన్న తర్వాత మీకు 45 to around 60 days మధ్యలో మీ అమౌంట్ రిఫండ్ పడుతుంది. సో ఎందుకు అంత టైం అంటే, సో మిగతా అంటే ఏ టీఎస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయకూడదు, ఏ టీఎస్లో కూడా లేరు ఇంకా అన్నప్పుడు మీ అమౌంట్ మీకు రిఫండ్ చేయడం జరుగుతుంది. సో అన్ని కౌన్సిలింగ్స్ అయిపోవాలి టీఎస్ ఎంసెట్లో, టీఎస్ ఎంసెటే కాదు మిగతా కౌన్సిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ టైం ప్రొసీజర్ బేస్ చేసుకుని టీఎస్ ఎంసెట్ పూర్తయిన 45 days తర్వాత మీ అమౌంట్ మీకు రావడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ఖచ్చితంగా వస్తుంది. సో అందుకోసమే అది ఎలా ఎక్కడికి వస్తుంది అంటే మీ అకౌంట్లోకే వస్తుంది, ఏ అకౌంట్ త్రూ మీరు పే చేశారో ఆ అకౌంట్కి వస్తుంది. సో మీ అకౌంట్లో కాకుండా బయట వాళ్ళ అకౌంట్లో పే చేస్తే కనుక మీరు ఎంసెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 30 days to 60 days మధ్యలో మీరు కొంచెం ఆ అకౌంట్ వాచ్ చేసుకుని లేదా వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది స్టూడెంట్స్. ఐ హోప్ మీ డౌట్స్ అన్ని క్లారిటీ అనేది వచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.